यार फिर మీ మాట మీద నాకు నమ్మకం ఉంది అందుకే కొత్త వాళ్ళైనా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాను కానీ ఏ మాత్రం ఆశాభంగం కలిగినా మీకు నాకు అవమానం అటుంచి ఆలుకే ముప్పు వస్తుంది మీరు ఇంత విపులంగా నాకు చెప్పాల్సిన అవసరం కేవలం డబ్బు కోసమే నేను ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం పట్టుదల కోసం వాళ్ళు పైకి రావడం కోసం నేను ఈ పని చేస్తున్నాను మీకు నష్టం వస్తుందనే భయంగా ఉంటే ఆ హాల్ నాకు ఇప్పించండి ఆ ప్రోగ్రామ్ నేనే ఏర్పాటు చేస్తాను ఆహా ఇంత సమయం మీకు కలిగిస్తానా మీ మాటంటే నాకు నమ్మకం ఉంది అడ్వాన్స్ కై డబ్బు తీసుకోండి అన్న టైం ప్రకారం ప్రోగ్రామ్ మాత్రం ఏర్పాటు చేయండి అంతే చాలు అలాగే మాట తప్పకండి సుమా అలా ఎప్పుడు జరగదు సోని సోని మీ జిమ్మి సోని ఏమయ్యా ఏమవుతారు వాళ్ళ బాబు మలయ్యగాడు వచ్చి వాళ్ళని లాక్కుపోయాడు ఎక్కడికి ఇంకెక్కడికి ఊరి బయట ఉన్న గుడిసెల్లో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం వాళ్ళ ఉద్దేశం తెలుసుకుంటే అమ్మ బాబోయ్ అక్కడ మలయ్యగాడు ఉంటే ఉంటే ప్రాణం తెస్తాడా ప్రాణం తీయడం మూర్ఖులకు పెద్ద పని కాదు బాబు ప్రాణానికి భయపడి ఆశించిన విజయం పట్టిన పట్టుదల చేసిన సవాళ్ళన్నీ వదులుకుంటే చివరికి మిగిలేదు అవమానమే కదమ్మా ఆ అవమానంతో బ్రతకడం కంటే చావడం మంచిది బాబు ఆశించినది దక్కనప్పుడు అనుకున్నది జరగనప్పుడు మానవులకు మనసు బాడవుతుంది కానీ ఉత్తమ మానవులకు ఉత్సాహం రెట్టింపు అది తెలుసుకో బాబు మమ్మల్ని క్షమించమని అడగటానికి ఇంతటితో మీ బాధ్యతలు తీరిపోతా అనుకున్నారా మేమేం చేయగలం బాబు తండ్రి చాటు పిల్లలు తొందరపడి మాటిచ్చాం మాట నిలుపుకోలేకపోయాం మీ మాట నమ్ముకుని నాట్య ప్రదర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను మాట తప్పిన మనిషిగా ఎందుకు ఇలా అవమానించాలని చూస్తారు అది కాదు బాబు మా అయ్యకి ఎవరో నోరిపోతారు మీతో మాట్లాడవద్దని అలా చేస్తే చంపుతానని బెదిరించాడు చెల్లి నేను భయపడిపోయాం ఆ బెంగతోనే చెల్లి మంచం పట్టింది సోని మంచం పట్టింది సోని చూడాలి ఇంటికి వెళ్దాం పద వద్దు బాబు మీరు అక్కడికి రాకండి మమ్మల్ని మర్చిపోండి మేము చచ్చిపోయాం అనుకోండి జిమ్మి బ్రతుకున్న వాళ్ళని చచ్చిపోయారనుకోవటం అంత సులభం అనుకున్నారు అలా అనుకోవటం కోసం మీకు ఇంత కష్టపడి విజయం నేర్పింది లేదు ఏమైనా మీరు మాత్రం అక్కడికి రాకండి నా మాట వినండి జిమ్మి మా అయ్య మంచాడు కాదు మీరు అక్కడికి రాకండి బాబు జిమ్మి ఉండలే ఉండలే నా మాట విని అక్కడ మాత్రం పోకు నా మాట విని నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు ఒంటరిగా ఇంటికి వెళితే అత్తగారితో తంట గంటగా మురళితో వెళితే ఆ మల్లయ్య గారితో మంట సరే కొడితే కొట్టని చెల్లి చెల్లి ఎవరొచ్చారు చూడు చూడమ్మా ఎవరు సోని మీరా
నీకు దెబ్బగా ఉందని తెలిసి చూడటానికి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో మా అయ్య వస్తున్నాడు. ఏం చేస్తాడే? మా అయ్య సంగతి మీకు తెలీదు, మీరు తొందరగా వెళ్ళండి. వెళ్ళకపోతే ప్రాణం తీస్తాడా? మా ప్రాణాలు తీసినా మాకు భయం లేదు బాబు. మీ గురించే బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టు బాబు. ఎన్ని గుండెలరా నీకు? నేను లేకుండా నా గుడిచికొచ్చా? ఏంద్రా పిల్లలతో చేసే మాత్రాల? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. తీసుకోరా. నీకే అపకారం చేశాను, నీ పిల్లలకి అపకారం చేశాను. నేను లేకుండా చూసిన పిల్లలకి మాయ మాటలు చెప్పి నా కాకుండా చేయాలని ఇలా వాగే వాళ్ళని చాలా మంది చూసాం. లోపలికెళ్ళి గంజి నీళ్ళు తాగు, తర్వాత ఆలోచించు. గంజి నీళ్ళు తాగేసరికి ఏం చేస్తావే? ఏం చేస్తా? వదిలి బాబా, నువ్వు వెళ్ళదు, వదిలి. వచ్చాడు. నీ చూడ, నీ ప్రాణాలు ఇప్పుడే తీసుండేవాడిని, కానీ ప్రాణాలు తీయడం రాక్షసుల పని, మానవుల పని కాదు బాబు. అట్టడుగున ఉన్న మిమ్మల్ని 10 మందిలో మనుషులుగా నిలపాలనుకున్నాను. అందుకే కాలాన్ని, డబ్బుని, చివరికి అవమానాలు కూడా సహించాను. నిజంగా మీలో మానవత్వం ఉందని మురిసిపోయాను. అందుకే మీ మాట తీసుకుని నాట్య ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకొచ్చాను. కానీ ఇప్పుడు మీ మీదే కాదు, నా మీద నాకే నమ్మకం పోయింది. సరే, మీకేది మంచిదని చూస్తే ఆ పని చేయి బాబు. ఇక మీకోసం రావటం కానీ ప్రాధాయపడటం కానీ జరగని పని. వస్తా అక్క. తల్లి ఏం చేసా? ఎడిపా పడే. కొంచెం గెంచుతాడు. వద్దక్క, వేడివేడి గెంజి కొంచెం తాగితే చెమట పట్టి జ్వరం తగ్గిపోతుంది. నా మాట వినవా? వద్దు, నాకేమి వద్దు. ఇంతకన్నా చావే మంచిది. చెల్లి, నాకు మాత్రం బాధగా లేదు. అది నన్ను ఒక్కొక్క మాట గుండెలో సూలాలా గుచ్చుకున్నాయి. నిజంగా పోర్స్ ఉన్న వాళ్ళైతే అక్కడే పడి చావలసింది. అక్క, ఏవైనా సరే మనం మనుషులమే అన్న మాట నిలుపుకోవాలి. ఆయనకి జరగపోయి ఏమన్న నుంచి కాపాడాలి. అవును చెల్లి, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఈ విషయం ఆయన తెలిసిదలా? ఎలా? సిమ్మర్ ఉత్తరం పంపిస్తే నేను అది అనుకున్నాను. తీసుకోండి. ఎందుకమ్మా కోపం? అర్థం చేసుకోవాలి. సరేలే, నాకు నిద్ర. ముందు లడ్డు తింటేనే. సరే ఇక చెప్పండి. లడ్డు నోట్లో పెట్టి మాట్లాడమంటే ఎలా మాట్లాడను? పైగా నవ్వు చేయమని. మళ్ళీ వస్తుందా కోపం? వాణి, నువ్వు నా వీణా పాణివై, ఆ వీణ మీద 4 మెట్లు నొక్కావంటే ఇదేనా మీ కోరిక? సరే, అంతకంటే ఇంకేముంది?